Hello all, welcome to my channel Sneha to Saradaga. Ela unnaru mem chaala baunnamu. Ee roju Colorado Springs lo inko place gurinchi telusukundam. Adi historic place andi. Ippudu aa place chudadaniki manam bayilleram. The place name Manto Cliff Dwellings. Manam entrance lo ticket teeskoni lopaliki vellali. మేము దీనికి ముందు ఇంకో ప్లేస్ విజిట్ చేశామండి. అక్కడ మాకు $2 ఆఫ్ కూపన్ దొరికింది క్లిఫ్ బిల్డింగ్స్కి. సో ఈ కూపన్ ఇక్కడ చూపించేసేసి మేము టికెట్ తీసుకునేసి లోపలికి వచ్చేసాము. ఇదే కార్ పార్కింగ్ ఏరియా, చూసారు కదా ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడ 2 పార్కింగ్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ పార్కింగ్ కాకుండా ఇంకొంచెం పైన కూడా పార్క్ చేయొచ్చు. సో మేము ఎక్కువ నడవలేము, మాకు దగ్గర పార్క్ చేసుకుంటే బెటర్ అనుకున్న వాళ్ళు కొంచెం పైన పార్క్ చేసేయచ్చు. ఇదండి అందమైన పురాతనమైన వసతి గృహాలు. ఇక్కడ బోర్డు ఉంది కదా, వెల్కమ్ టు మాంటో క్లిఫ్ డ్వెల్లింగ్స్. సో ఇక్కడ నుంచి మనం లోకల్కి ఎంటర్ అయ్యాము. దూరం నుంచి చూస్తే మాత్రం చిన్నది కదా, ఇంతే కదా అన్నట్లు అనిపించింది. కానీ లోపల చాలా పెద్ద ప్లేస్ అండి, మనం చాలా చూడొచ్చు, చాలా తెలుసుకోవచ్చు కూడా. ఇక్కడ మేము ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ నుంచి స్లోగా చూస్తూ వద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ చిన్న చిన్న బోర్డ్స్ పెట్టారు, ఆ బోర్డ్స్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్ట్రక్చర్ ఏంటి, దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ మనం రిలాక్స్డ్గా చూస్తూ చదువుతూ వెనకల చాలా మంచి ప్లెజెంట్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. వాటిని ఆస్వాదిస్తూ ఓవరాల్గా ప్లేస్ని అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పట్లో సౌత్ వెస్ట్రన్ నేటివ్ అమెరికన్స్ ఈ కొండరాళ్ళల్లో గృహాలను నిర్మించేవారంట. వాళ్ళు కుటుంబ జనాభా సంఖ్యను బట్టి వివిధ రకాల బెడ్రూమ్స్ నిర్మించేవాళ్ళు. మరి ఇక్కడ 2 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్ హౌసెస్ స్ట్రక్చర్స్ ఇవన్నీ బాగా కట్టి చూపించారు. అప్పట్లో చలిని తట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న ద్వారాలు పెట్టుకునే వాళ్ళంట. ఇక్కడున్న 4 బెడ్రూమ్ హౌస్లో 2 బెడ్రూమ్స్ కింద, 2 బెడ్రూమ్స్ పైన కట్టారు. ఆ పైన ఉన్న 2 బెడ్రూమ్ స్ట్రక్చర్ చూడటానికి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. ఇక్కడ మనం చూసాం కదా ఎంట్రన్స్ చాలా చిన్నగా పెట్టుకుంటారు వీళ్ళు అని చెప్పి. ఈ పైన ఉన్న ఎంట్రన్స్లో మనం లోపలికి వెళ్ళడానికి ఈజీగానే ఉంది. సో చూస్తున్నారు కదా నేను ఇలా లోపలికి వచ్చాను. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే బయట నుంచి మనకి ఎలా అనిపించింది, ఇంతేనా ఇంత చిన్న ప్లేస్లో ఇది బెడ్రూమ్ అనే ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడ లోపల చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గానే ఉంది. వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి సరిపోయేంతగానే బాగానే కట్టారు. ఇంకా దీంట్లో నుంచి బయటకు వచ్చేసి మేము ల్యాడర్లోంచి కిందికి వచ్చేసి నెక్స్ట్ చూడడానికి ముందరికి వెళ్తున్నాము. ఇంకా రిమైనింగ్ స్ట్రక్చర్ చూడడానికి ముందుకు వచ్చేసాము. ఇక్కడ 1 ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ అండ్ మల్టిపుల్ ఫ్యామిలీస్కి అప్పట్లో వాళ్ళు ఎలాంటి హౌసెస్ స్ట్రక్చర్స్ నిర్మించుకునేవాళ్ళు ఇలాంటివన్నీ బాగా డిఫరెన్షియేట్ చేసి చూపించారు. ఈ నిర్మాణాలన్నీ ప్యూబ్లూ స్టైల్ నిర్మాణాలు అండి. వాళ్ళు 3 అంతస్తుల మేడలు ఒకప్పట్లో ఇలా కట్టుకునేవాళ్ళంట. ఇలా వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ డివిజన్ ఇవన్నీ చేసుకునే వాళ్ళంట. ఇప్పటికీ ఈ ప్యూబ్లో జనాలు రియో గ్రాండ్ వ్యాలీ న్యూ మెక్సికో దగ్గర ప్లేస్లో ఉంటారంటండి. ఇంకా ఇవే కాదు, అదే 5 స్టోర్ బిల్డింగ్ అయితే చువాస్ పువాబ్లో, అకోమో పువాబ్లో ఇలాంటి ప్లేసెస్లో 1000 ఇయర్స్గా ఇంకా జనాలు ఉంటున్నారంట. ఈ స్ట్రక్చర్స్ అన్నీ పూర్వం 800 నుండి 1000 సంవత్సరాల క్రితం పూబ్లోన్ వాళ్ళు నిర్మించారండి. అవే స్ట్రక్చర్స్ని మనకి ఇక్కడ శాంపుల్గా చూపిస్తున్నారు. ఈ నిర్మాణాలు మొదట మెక్ ఎల్మో కెనన్ అనే ప్లేస్లో ఉండేవి. 1906కి ముందు ఇలాంటి హిస్టారిక్ సైట్స్ ప్రొటెక్ట్ చేయాలి ఇలాంటి ఏ గవర్నమెంట్ యాక్ట్ ఉండేది కాదు. అలాంటి టైంలో వర్జీనియా మెక్ క్లర్జ్ అనే పర్సన్ క్రాస్ బైస్ కంపెనీతో టైఅప్ అయ్యి ఈ వాటిని ఇలాంటి హిస్టారిక్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి అక్కడున్న కొంచెం పార్ట్ ఆఫ్ వెల్లింగ్స్ని ఇక్కడికి మూవ్ చేశారు. ఒకప్పుడు దీన్ని ఫ్యాంటమ్ కెనాన్ అనేవాళ్ళు అనమాట. దాని తర్వాత స్లోగా దీనికి క్లిఫ్ కెనాన్ లేదా క్లిఫ్ డ్వెల్లింగ్స్ అని చెప్పి పేరు మారింది. అక్కడ ఉన్న డ్వెల్లింగ్స్ని మంచిగా ప్యాక్ చేసి ఫైనల్గా అన్నీ రెడీ టు మూవ్ అన్నప్పుడు రైల్వే సర్వీస్ ఉంది కదా, దాని ద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారంట. ఆ షిఫ్ట్ చేసినవి ఈ ప్లేస్కి తీసుకురావడానికి హార్సెస్, వ్యాగన్స్ వీటన్నిటిని యూజ్ చేసి తీసుకొచ్చారు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. 1904 నుంచి 1907 వరకు టైం పట్టింది ఓవరాల్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం
క్లే కానీ మట్ కానీ కింద యూజ్ చేయకోకుండా కాంక్రీట్ యూజ్ చేశారు. సో దట్ మనం ఇలా లోపలికి వెళ్ళి వాక్ చేసి టూర్ చూడడానికి, ప్లేసెస్ని ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం అప్పుడు వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. తర్వాత ఇంకా ముందరికి వచ్చేస్తే ఇక్కడ కివా చాంబర్ అని ఒక నేమ్ మెన్షన్ చేస్తున్నారు. ఈ కివా చాంబర్ స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో ట్రైబల్ మెన్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు దీన్ని పవిత్రమైన మండపంగా భావించేవాళ్ళంట. దీనిలోకి ప్రవేశించడానికి కూడా వాళ్ళు పైనుంచి నిచ్చనేసుకొని దాంట్లో నుంచి కిందికి వచ్చేవాళ్ళు. ఇంక ఇక్కడ మీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ అంట దీన్ని సిపాపు అంటారంట. దీన్ని ప్రత్యేకత ఏంటంటే ఒక మనిషి సోల్ రావడానికి పోవడానికి, అంటే ఈ ప్లేస్లో మరణించిపోతున్న వారిని లేదా కొత్తగా ప్రాణం పోస్తున్న గర్భిణీ స్త్రీల నుంచి పవిత్రంగా చూసుకునే వాళ్ళంట. అలా ఈ ప్లేస్ని వాళ్ళు డివోషనల్ ప్లేస్గా ఫీల్ అవుతూ దాన్ని గౌరవించే వాళ్ళంట. ఇంకిక్కడ వీళ్ళ స్టోరేజ్ రూమ్స్, కిచెన్ రూమ్ అండ్ వీళ్ళ స్టోరేజ్ బిన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ బాగా చూపించారు. అలాగే వాటి పక్కన డిస్క్రిప్షన్ కూడా పెట్టారు మనము ఆ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి. మనము మన హౌసెస్లో ఎలా ఉంటుందండి కనెక్టివిటీ, ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్కి డోర్స్ అలా అలాగే ఉందండి. ఇక్కడ చూడడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కనెక్టివిటీ లోపల నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ వీళ్ళు హాల్గా యూజ్ చేసే ప్లేస్, తర్వాత స్టోరేజ్ ఛాంబర్, అప్పట్లో ధాన్యాలు కానీ ఇంకా వాళ్ళ ఐటమ్స్ అన్నీ స్టోరేజ్ చేసుకునేవాళ్ళు కదా, అలా స్టోరేజ్ ఛాంబర్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా చాలా నీట్గా చూపించారు. ఇవన్నీ మనందరికీ చూపించాలి అని వర్జీనియా మెక్లర్జ్ అనే వ్యక్తి ఈ పురాతన సౌత్ వెస్ట్రన్ నేటివ్ అమెరికన్స్ ఆర్కిటెక్చర్ అంతరించకుండా నెక్స్ట్ తరాల వాళ్ళకి చూపించాలి అనే కళతోనే ఈ క్లిఫ్ డ్వెల్లింగ్స్ని రూపొందించారు. పూర్వం నేటివ్ అమెరికన్స్ 1984 వరకు ఇక్కడ నివసించే వాళ్ళంటండి. వాళ్ళు నేటివ్ డ్యాన్సెస్ చేస్తూ అప్పుడు వచ్చి టూరిస్టులకి ఎంటర్టైన్మెంట్గా ఫన్గా వాళ్ళ నేటివ్ డ్యాన్సెస్ని చూపించే వాళ్ళంట. ఇవన్నీ చూస్తూ ఇక్కడున్న విశేషాలు తెలుసుకుంటూ ఈ ప్లేస్లో అయితే చాలాసేపే మేము టైం స్పెండ్ చేసాము. ఈవెన్ మనం పిల్లల్ని తీసుకొస్తే కూడా వాళ్ళకి హిస్టరీ, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, అప్పట్లో ఎలాంటి హౌసెస్లో వాళ్ళు నివసించేవాళ్ళు, ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండేది ఇలాంటివన్నీ కూడా పిల్లలకి బాగా నేర్పించవచ్చు. ఈ స్ట్రక్చర్తో పాటు ఇక్కడ ఒక మ్యూజియము, తర్వాత సౌనీర్ షాప్ ఉందండి. ఇంక ఇక్కడ నుంచి మ్యూజియంకి వెళ్తున్నాము. మ్యూజియంకి ఎంటర్ అయ్యే దారి నుంచి మ్యూజియం లోపల వస్తువులు కానీ అన్నీ చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఆల్సో సోవనీర్ షాప్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్నేహతో సరదాగా బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.